ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలు సర్వాంతర్యామి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం. త్వరితగతిన శ్రీవారి సేవా సదన్ భవన నిర్మాణ పనులు. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల జేఈఓ సూచనలు. శేషవాహనంపై పరమశివుని అభయ ప్రదానం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తం. ఆలయ మర్యాదలతో టీటీడీ పెదజీయంగారికి సత్కారం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వాయులింగేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. కోరిన వరాలు తీర్చే కోదండరాముడు నెలవైన పుణ్యధామం. కరీంనగర్ సప్తగిరిలోని మహిమాన్విత శ్రీ కోదండరామాలయం ప్రత్యేక కథనం. కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై శుభాయమానంగా అభయ ప్రదానం చేశారు. భక్తులు ఆ ఉత్సవ ప్రియుణ్ణి సర్వభూపాల వాహన సేవలు దర్శించి ముగ్ధులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అలంకార మంటపంలో వేంచేపు చేసి సకల ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఊయలపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. హరిభజనలు కోలాట ప్రదర్శనలు కేరళ చండీ వాయిద్యాల నడుమ స్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తుల సేవలు తరిస్తున్న శ్రీవారి సేవకుల కోసం తిరుమలలోని వరాహస్వామి అతిథి గృహం ఎదురుగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఐటీ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్లో బస వసతి వేడినీటి సౌకర్యం లాకర్ల సదుపాయం శ్రీవారి సేవకుల నమోదుకు అవసరమయ్యే రిజిస్ట్రేషన్ కౌంటర్లు భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు శ్రీవారి సేవకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఉద్యానవనాల ఏర్పాటు ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు తదితర అంశాలపై తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులతో సమీక్షించారు. భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి శ్రీవారి సేవకులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీవారి సేవా సదన్ భవన నమూనాను శ్రీవారి సేవకులకు సంబంధించిన ప్రోమోను జేఈఓ కె శ్రీనివాసరాజు తిలకించారు. శేషాచల సానువుల పాదపీఠంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శేషవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయంలోని మంటపంలో స్వామివారిని వేంచేపు చేసి ఆభరణాలు పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు కోలాట ప్రదర్శనల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాల ముగింపులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తన్నీరమ్ముదోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆళ్వార్ల అగ్రగణ్యులు వైష్ణవ భక్త శ్రేష్ఠుడు నమ్మాళ్వార్ల పరమ పదోత్సవాన్ని భగవద్ రామానుజుల ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్లు చేసినట్లుగా చెప్పే విశేష ఉత్సవమే ఈ తన్నీరు అమృతోత్సవం. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఒక తిరుచిపై, అలాగే ఆండాలమ్మవారు ఒక తిరుచిపై, విశ్వక్సేనుల వారు ఒక తిరుచిపై, భాష్యకారులు కోరత్తాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచిపై, తీర్థ నమ్మాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచిపై కొలువుదీరి ఊరేగింపుగా ఆళ్వార్ తీర్థంగా వెంటికెక్కిన కపిల తీర్థం చేరుకున్నారు.
అక్కడ వీరికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ముఖ మండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచ్చి సేవ కనుల పండుగ జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన గోదాదేవి తిరుచ్చి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచ్చిపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ముగిశాయి. జనవరి 17వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం టీటీడీ పెదజయం గారిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ఆవరణలో టీటీడీ అర్చకులు అధికారులు శ్రీ శెట్టగోప రామానుజ పెదజయర్ స్వామిని గజమాలతో సత్కరించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ శెట్టగోప రామానుజ పెదజయం గారు ఆలయం ఎదురుగా ఉన్న మఠానికి వెంచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద రామానుజ చిన్నజయర్ స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదజయంగారి మఠంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోవుమాతలని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్త కన్నప్ప సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించగా రెండో రోజున వాయులింగేశ్వరుని ఆలయంలో ధ్వజారోహణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ముందుగా ఆలయంలోని మంటపంలో పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి మేళతాళాల నడుమ ధ్వజారోహణం జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి పంచమూర్తులకు హారతులు సమర్పించారు. విరుల్లో భావనారాయణ స్వామివారు భవ్యంగా భక్తులను అనుగ్రహించారు. కడపలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ 23వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఆలయ ఆవరణలో భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపి పుష్పాలకు పూజలు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ బంతి, చామంతి, రోజాలు, కనకాంబరాలు, సన్నజాజులు, చిట్టి రోజాలు, మల్లెలు తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లకు మనోహరంగా పుష్పయాగం చేసి కర్పూరహారతులిచ్చారు. భక్తులు కుసుమాల్లో స్వామి అమ్మవార్లను దర్శించి ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సప్తగిరి ప్రాంతంలో కొలువైన శ్రీ కోదండ రామాలయం భక్తుల కొంగు బంగారంగా బాసిలుతోంది. శ్రీ వెంకటేశ్వరుని ప్రియ భక్తుల స్వప్న సాక్షాత్కారానికి నిలువెత్తు తార్కాణంగా ఇక్కడి శ్రీరామచంద్రమూర్తి ఆలయం పరిడవిల్లుతోంది. జనావాసాల మధ్యన నెలవైన కోదండ రామాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జగదానంద కారకుడు, జానకీనాథుడు, సకల గుణధాముడు ఆ సీతాపతి, శ్రీరామ జయరామ జయ జయరామ అని స్వచ్ఛమైన మనస్సుతో సేవించినంతనే పాపాలు పటాపంచలైపోతాయి. రాముని నామస్మరణ చేతనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ స్వామి వెలిసిన ఆలయాలు భక్తుల కల్పధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా పేరొందింది కరీంనగర్ సప్తగిరి ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు వెలసిల్లుతున్నారు. నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే నివాస ప్రాంతాల నడుమ కోదండ రామాలయం కొలువుదీరి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించి మనసారా కోదండ రామునికి మొక్కుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడిన గౌతమ్రావు, పాపిరెడ్డి, నరసింహారెడ్డి, రామ్రెడ్డి అనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో శ్రీనివాసుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా
రామావతారంలో ఇక్కడ కొలువుంటానని ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. పండితులకు విషయాన్ని తెలిపిన వీరు స్వామివారి ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక ఆలయంలోనికి అడుగు పెట్టగానే 25 అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. అంతరాలయంలో నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ఇక ఆలయ ఆవరణమంతా పచ్చదనంతో కళకళలాడుతున్న తులసి, అశ్వర్ధ, వేప, జమ్మి వంటి పలు దేవ వృక్షాలకు భక్తులు నిత్య పూజాదికాలతో ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ఇక్కడే ఉన్న నాగశిరలకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కనుల పండుగగా సాగే మరో అపురూప ఆధ్యాత్మిక ఘట్టం సీతారాముల కళ్యాణోత్సవం. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆగమోక్తంగా జరిగే పుష్పయాగ మహోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని జానకీరాముల దీవెనలు అందుకుంటారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా సప్తగిరి కోదండ రామాలయంలో ఎంతో రమణీయంగా నిర్వహిస్తారు. కోదండరాముడు మనోభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న ఈ దివ్యక్షేత్ర సందర్శనం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. విశాఖ మహానగరం పెందుతిలోని వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మాఘ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత మంగళకరుణి నిలువెత్తు మూర్తికి వేదనాదాల నడుమ పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ పాపయ్యరాజుపాలెంలో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి శేష వాహన సేవ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సర్వాంగ శోభితంగా అలంకారభూషితులైన స్వామివారు శేష వాహనంపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాశీ విశ్వేశ్వరుని సేవించి తన్మయులయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం కోటంక గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు ఆది దంపతులను దర్శించుకుని ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత
శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కన్నులారా స్వామివారి కళ్యాణాన్ని గాంచి శివనామ స్మరణలతో పులకించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ హోమం జరిగింది. ముందుగా స్వామివారిని సుగంధ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ లక్ష్మీ హవనం, సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మాఘమాసాన మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీదేవి, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సింహగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. శ్వేతవర్ణ శోభిత గాలి గోపురంతో సమున్నతమైన శిల్ప సంపదతో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా విశేషాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని పలురకాల పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిలవైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో మాఘమాస పూజలు కమనీయంగా జరిగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతకు సహస్రనామాల సైతంగా అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు కల్పవల్లి కన్యకాపరమేశ్వరిని సేవించి నీరాజనాలు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మాఘమాస పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనల అనంతరం ముచ్చటగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని సప్తగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రానందంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సర్వాలంకార శోభితులైన జానకీరాములను వేంచేపు చేసి ఆగమోక్తంగా అర్చకులు కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు రామనామ స్మరణ చేస్తూ భక్తి పారవస్యంతో సీతారామ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంజ్యలోని శ్రీ మంత్రకూట గోపీజన వల్లభ మందిరంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలు భక్తిరస భరితంగా జరిగాయి. మహిళలు ఎంతో నిష్ఠగా, మరింత శ్రద్ధగా అనఘా సమేత దత్తాత్రేయుణ్ణి వ్రత విధానంతో ఆరాధించి నివేదనలు సమర్పించారు. మెదక్ జిల్లా కంచన్పల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లన్న కళ్యాణాన్ని ఆలయ సంప్రదాయానుసారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా దేవరకొండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా పులుగుర్తలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గౌరీవ్రత ఆరాధన జరిగింది. వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజతో శాస్త్రోక్తంగా వ్రత పూజ చేయించారు. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసి దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల క్షేత్రం ఎన్నో పుణ్యధామాలకు, తీర్థరాజాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. శ్రీనివాసుడు అను అనూనా నిండి ఉన్న ఇల వైకుంఠం తిరుమల. అశేష భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న సప్తగిరిలో ఉన్న పావన తీర్థాలలో చక్రతీర్థం ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన ప్రదేశమే చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల యాత్రకు వచ్చిన శ్రీవారి భక్తులు చక్రతీర్థాన్ని దర్శించి ఆ పవిత్ర తీర్థాన్ని సేవించడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఈ సందర్భంగా చక్రతీర్థం విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శిలా తోరణం పక్కన నిలవై ఉన్నది చక్రతీర్థం. స్కాంద పురాణాన్ని అనుసరించి
శ్రీవత్స గోత్రోద్భవస్య పద్మనాభుడు అనే భక్తుడు ప్రజలను వేధిస్తున్న రాక్షసుడి నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకుంటూ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు. 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన ఆ భక్తుడి మొర ఆలకించిన శ్రీవారు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుణ్ణి అంతమొందించారు. పద్మనాభుడు తపమాచరించిన ప్రదేశంలో ఉన్నదే ఈ చక్రతీర్థం. ఈ తీర్థంలో సుదర్శన చక్రధారి అయిన శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. తిరుమల గిరుల్లో మనోహర ప్రకృతి సోయగాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న చక్రతీర్థం ఒకప్పుడు గొప్ప తపోవనం. ఎందరో సాధువులు సిద్ధులు ఈ ప్రాంతంలోని గుహలలో తపమాచరించినట్లు ఐతిహ్యం. ఇక్కడ పెద్ద రాతిబండపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు స్వయంభూగా వెలిశారు. శ్రీ చక్రతాళ్వార్లకు ఒకవైపు కాశీ విశ్వేశ్వర స్వామి, మరోవైపు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లు కొలువై ఉన్నారు. అలాగే చక్రతాళ్వారుకు పైభాగంగా శంఖు చక్ర తిరునామాలు, ఒకవైపు గరుడాళ్వార్, మరోవైపు హనుమంతుల వారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలను అర్చక స్వాములు ఊరేగింపుగా తీసుకువచ్చి చక్రతీర్థంలోని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి మహానైవేద్యంగా సమర్పిస్తారు. చక్రతీర్థాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల శిలాతోరణం నుంచి చక్రతీర్థం వరకు మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు ఈ చక్రతీర్థాన్ని సందర్శించే సౌలభ్యం ఉంది. ముఖ్యంగా ఈ చక్రతీర్థానికి వచ్చిన భక్తులు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సన్నిధిలో సంకల్ప పూజలు చేయించుకుని పిండి దీపాలను వెలిగించి సర్వ శుభాలను వసగే స్వామివారి ఆశీస్సుల్ని అందుకుని పునీతులవుతున్నారు. తిరుమల తిరుపతి క్షేత్రం ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. స్వామి ఎక్కడెక్కడైతే నడి ఆడాడో ఆ తిరిగినటువంటి ప్రదేశాలు, దానితో పాటు ఈ ప్రాంతంలో కలియుగంలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి పాపుల నుంచి రక్షించడానికి చేసినటువంటి కొన్ని ఏవైతే మహత్తర కార్యక్రమాలు ఉన్నాయో ఆ మహత్తర కార్యక్రమాలకు సాక్షాత్కారమే ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రతీర్థం. దాంతోపాటు ఉండేటువంటి ఆకాశగంగ, తర్వాత అద్భుతమైనటువంటి శిలాతోరణమైనటువంటి ఏకశిలాతోరణం, ఇవన్నీ కూడా మానవ జన్మలోపట ఒక్కసారైనా వీటిని చూసి దర్శిస్తే ఈ జన్మజన్మల యొక్క పాపం పోవడమే తాటు మరి ఒక జన్మ కూడా ఉండదని సాక్షాత్తు వెంకటాచల పురాణం కూడా చెబుతూ ఉన్నది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం నాదతరంగం కార్యక్రమం వీనుల విందుగా సాగింది. హైదరాబాద్ కు చెందిన నేమాని సోమయాజులు బృందం ప్రదర్శించిన నాదతరంగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతోంది. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.